నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? నా పేరు ఎన్విఎస్ రాజు భట్రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీల కార్యదర్శి, భట్రా సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎట్లుందంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి పోయింది. మళ్ళీ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి వైపు, తెలుగుదేశం వైపు చూస్తున్నారు. ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు రాజధాని నుంచి ఇక్కడ నుంచి తీసేయను, అత్యధిక ధరల పెంచను, ఇసుక రేట్లు కూడా అందుబాటులో ఉంచుతాను, మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అనేకమైన అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక హామీలన్నీ కూడా తొంగులో తొక్కి ఈరోజు ఇసుక సామాన్య మానవుడిగా అవసరమైన ఇసుకను కూడా 1200 నుంచి ఇలా 3800 రూపాయలు చేయడం జరిగింది. పెదకోరపాడు నియోజకవర్గంలో మాకు ఒక 5-6 కిలోమీటర్లు ఉన్న ఇసుక కూడా ఈరోజు 1200 రూపాయలకు వచ్చి ఇసుక గత ప్రభుత్వంలో ఇప్పుడు 3500 చేసే పరిస్థితి. ఈరోజు మద్యపాన నిషేధం చెబుతూ సామాన్య మానవులు ఎవరైతే కష్టజీవులు పొద్దు నుంచి సాయంత్రం కష్టపడుతుంటారో వాళ్ళకి అత్యధిక ధరలకి కల్తీ మంచి కూడా అమ్మటం జరుగుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే అమ్ముతుంది. ఇలా అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు సామాన్య కూనీలు పొద్దు నుంచి సాయంత్రం పని చేసుకొని వైన్ షాప్కి వెళ్ళి 150 రూపాయలు బట్టి ఇష్టం కొనుక్కునే పరిస్థితి ఉంది. ఈరోజు చాలామంది అనేక మంది ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ చచ్చిపోయే పరిస్థితి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత ఉంది. పెదకూరపాడు నియోజకవర్గంలో బాసిప్రవణ్ గారిని అత్యధిక మెచ్చుతా గెలిపించుకుని తెలియజేసుకుంటున్నాను.